హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ మష్రూమ్తోనే కర్రీ చేశాను చాలా బాగుంటుంది ఇవి ఏంటంటే నాటు మష్రూమ్ కాదు ఈ హైబ్రిడ్ మనం పెంచుకునేటివి ఇవి ఏ టైప్లో వీటిని కూర చేసుకొని తింటే మన ఆరోగ్యానికి మంచిది అన్నదాన్ని చూపిస్తున్నాను పరీక్షగా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునేసి అందులో నీళ్ళు పోసుకుందాం నేనైతే ఒక లీటర్ వరకు తీసుకున్నాను ఎందుకంటే ఇవన్నింటిని ఉడగబెట్టుకోవడానికి ఫస్ట్ వాటిని నీళ్ళు కాస్త వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా అలా కలుపుకోవాలి నీళ్ళు మొత్తాన్ని కలిపిన తర్వాత మనం ఏ అయితే పుట్టగొడుగులు తీసుకొచ్చుకున్నామో వాటిని చూడండి ఏం చేసే అవసరం లేదు కాకపోతే ఏంటంటే వీటిని నీళ్ళల్లో వేయాలి కొంచెం నీట్గా ఉండేటి తెచ్చుకోవడం మంచిది ఇవి తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి అందుగురించి అనేసి కొంచెం ఫ్రెష్గా ఉండేటి తెచ్చుకోవాలి నాటు ఏంటంటే తొందరగా పాడుకోవన్నట్టు అట్లా వీటిని ఏంటంటే బాగా ఉడకనివ్వాలి దాదాపు అంటే ఒక పది నిమిషాల సేపు ఉడకాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక జాలీలో వేసుకుందాం ఎందుకంటే ఇట్లా ఉండే నీళ్ళన్నీ ఒడిసిపోవడానికి ఓకేనా ఈ ఉడికేది ఎలా తెలుస్తుంది అంటే మనకి అప్పుడు ఆడ కలర్ చేంజ్ అయిపోద్ది చేంజ్ అయిపోయినప్పుడు మనం పట్టుకొని చూడాలి పట్టుకొని చూసినప్పుడు అప్పుడే మనకు అర్థమవుతుంది అన్నట్టు ఆ టైప్లో మనం దీన్ని గమనించవచ్చు ఇప్పుడు ఏంటంటే ఈ టైప్లో ఉడకబెడితే ఏంటంటే దీంట్లో ఉన్నది ఇది హైబ్రిడ్ కదా దీంట్లో వేసిన ఇవన్నీ కూడా ఆ నీళ్ళతోనే వెళ్ళిపోతాయి అన్నట్టు ఇదే మనకు మెయిన్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక కొన్ని మిరియాలు పెద్దగా జీడిపప్పు మన ఇష్టం ఎన్న తీసుకోవచ్చు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఏంటంటే మాడిపోకుండా చూసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో ఇది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం వేసి పక్కన పెట్టేద్దాం ఇటు సంగతి మళ్ళా చూద్దాం ఇప్పుడు ఆ ఉడకబెట్టుకున్న ఈ చిన్న ఏందంటే అయితే రెండుగా కట్ చేసుకోవచ్చు పెద్ద వాటిని అయితే నాలుగుగా కూడా కట్ చేసుకోవచ్చు అవి మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ టైప్లో ఏందంటే అన్నీ కట్ చేసి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం తర్వాత ఏంటంటే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గింజలన్నింటిని కూడా బాగా సల్లారనిచ్చి ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో వేసి కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని తోలి తీసివేయాలి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి ఒక రెండు టమోటాలని కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు కట్ చేసి వేసి ఈ టైప్లో పేస్ట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ టైప్లో ఏంటంటే అల్లం ముక్కలు అన్నీ కూడా మెదిగేదాకా బాగా పేస్ట్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఒక స్పూన్ మందం అంటే ఒక గిండి మందం ఆయిల్ వేసుకుందాం దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఇందాక ఈ పుట్టగొడుగులు ఏవైతే ఉన్నాయో నీరు లేకుండా బాగా ఆరనిచ్చి అందులో వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఏంటంటే ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ప్రాసెస్ పోగొట్టి అని చేసుకుంటే ఆరోగ్యాన్ని మాత్రం కొంచెం ఇబ్బంది పెడితే వాతం వస్తుంది ఓకేనా ఏంటంటే పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం వేసుకున్నాక ఇవి తీసి పక్కన పెట్టేసి కానీ ఇవి మాత్రం పర్ఫెక్ట్గా చూడండి చాలా మంచిది ఆరోగ్యానికి ఈ టైప్లో చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఇంకొక గంటే నూనె పోసుకుందాం దాని కాస్త వేడకనిచ్చి బిర్యానీ ఆకులు చెక్క యాలుక ఒక మూడు లవంగాలు వేసి వీటిని కాస్త ఫ్రై చేసి ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకునేసి మధ్యలోకి విరిసి వేసుకునేసి ఇది కూడా కాస్త అలా గోలించేసి ఇప్పుడు చిన్నగా సన్నగా దొరుకుతున్న ఎర్రగడ్డ ముక్కలను కూడా అందులో వేసి వీటిని కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి అంటే గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఏంటంటే వేగటానికి చిన్న సపోర్టు చిట్టికాడ పసుపు వేసి కరివేపాకు కూడా అందులో వేసుకుందాం మంచి నిగనిగలాడేది మంచి స్మెల్ వచ్చేది చూసి వేసుకునేసి బాగా ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని అందులో వేసి కాస్త అలా చేద్దాం అదే మిక్సీ జార్లో ఇంకా చిన్ని నీళ్ళు పోసి అందులో వేసుకుందాం ఎందుకంటే ఈ చిక్కదనం కాస్త పలసబడుతుంది ఇప్పుడు ఉడకటానికి మంచి అనుగుణంగా ఉంటుంది ఓకేనా అందు గురించి ఇప్పుడు దీన్ని కాస్తలా బాగానివ్వాలి ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు స్పైసీ అంత అవసరం అంత కారాన్ని వేసుకునేసి సాల్ట్ కూడా వేసుకుందాం వీటిని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కాసేపు ఉడకనివ్వాలి అంటే ఒక మూడు లేదా నాలుగు నిమిషాల దాకా బాగా ఉడకనివ్వాలి కలబెడుతూ ఉడకబెట్టండి ఉడికిన తరువాత ఈ ఏ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుట్టుకొడుగులు ఉన్నాయో అవిటిని అందులో వేసి బాగా అన్నింటికి పట్టే విధంగా మిక్స్ చేస్తూ కొద్దిసేపు అలా బాగానివ్వాలి అంటే ఒక రెండు మూడు నిమిషాలు అలా డమ్మనగనివ్వాలి ఈ మసాలాలు ఏంటంటే వాటికి పట్టే విధంగా ఈ టైంలో అయిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే నీళ్ళు పోసుకుందాం ఒక గ్లాసు సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు వీటిలో ఏందంటే అంత ఎక్కువ పలసంగా ఉన్న అంత బాగుండదు కాబట్టి ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ రుసి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకోవాలి వేసుకునేసి కాస్త కలిపి మూతబెట్టి కాసేపు ఉడకనివ్వాలి అంటే ఆరు లేదా ఎనిమిది నిమిషాల దాకా ఉడకనివ్వాలి చూడు ఈ టైప్లో ఉడికినాక ఇప్పుడు ఒకసారి అలా చెక్ చేసుకుందాం అంటే పులుసు ఎలా ఉన్నది మొక్క ఎలా ఉన్నది ఈ టైప్లో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకునేసి కాస్త అలా కలబెడితే రెడీ అయిపోతుంది కానీ ఇదేంటంటే పర్ఫెక్ట్గా చేసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో విటమిన్స్ డి విటమిన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంతగానో నేను చెప్తున్నాను డి విటమిన్ మనం ఎక్కువ శాతం ఇళ్ళల్లో నీడపోటును ఉండే వాళ్ళకి డి విటమిన్ ఎక్కువ శాతం అందదు అందుకనేసి ఇది పర్ఫెక్ట్గా మనకి సెట్ అవుతుంది కాబట్టి ఇంత ప్రాసెస్లో చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి